బొబ్బర పప్పుతో వడ చేస్తున్నాను ఇంకా బొబ్బర పప్పుతో పునుకులు కూడా వేస్తాను దానికి కావాల్సిన ఏంటో పదార్థాలు చూసేద్దాం బొబ్బర పప్పు ఇది 3 అవర్స్ నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని కడిగేసుకొని వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్నాను ఇది పచ్చసెనగపప్పు 4 అవర్స్ నానబెట్టి పెట్టుకున్నాను ఇదేమో వాళ్ళకి ఇది కూడా వాళ్ళకి ఈ రెండిట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ వేసుకోవడానికి నేను రెడీ చేసుకున్నాను చూడండి ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు అల్లం కొత్తిమీర ఇప్పుడు 1/1 మిక్సీ పట్టుకుందాం కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుందాం ఈ కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు తర్వాత వేసుకుందాం ఇది పేస్ట్ అయిపోయాక ఇలా గట్టిగా పేస్ట్ చేసుకోవాలండి మరి మెత్తగా అయిపోక్కర్లేదు కొంచెం పలుగ్గా ఉండగానే తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ గిన్నెలోకి తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం బొబ్బర పప్పు తీసుకోవచ్చు ఇది కూడా వాటర్ లేకుండానే తీసుకోవాలండి వాటర్ లేకుండా తీసుకోమన్నాను కదా అని అస్సలు వాటర్ లేకుండా ఓన్లీ పప్పు తీసుకుంటే మరి గట్టి వచ్చేస్తుందండి కొంచెం వాటర్ ఉండేలాగా చూసుకోండి మరి కాస్త ఎక్కువ కాదు అప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి కొన్ని అల్లం ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి ఇవి మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం క్రిస్టల్ సాల్ట్ కూడా వేసుకుందాం ఈ క్రిస్టల్ సాల్ట్ కూడా వాటర్ కంటెంటేనండి జాగ్రత్తగా వేసుకోవాలి మరి వాటర్ లాగా అయిపోకుండా వాటర్ వేయట్లేదు కదండి అందుకని ఆగి ఆగి తిప్పుకుంటూ చూసుకోవాలి ఇలా బక్కగానే ఉండాలండి మరీ పేస్ట్ అయిపోకూడదు వాళ్ళకి ఇప్పుడు మనం తీసేద్దాం ఇప్పుడు మనం లాస్ట్ దండి పునుగులకి బొబ్బరి పప్పు
ఈ పునుగులకు మాత్రం కొంచెం లూజ్ గానే ఆడుకోవాలండి. ఇది టైట్ గా ఆడకూడదు. లూజ్ గా ఆడుకుంటే పునుకులు వస్తాయో లేదో అని డౌట్ పడకలేదండి, కంపల్సరీగా వస్తాయి. పచ్చిమిరపకాయలు కొంచెం క్రిస్టల్ సాల్ట్ ఇదిగోండి పునుకులకి ఇలా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా కావాలంటే వేసుకోవచ్చు, నేను వేస్తున్నాను కొద్దిగా. పునుకులకి ఇంత టైట్గా అక్కర్లేదండి, కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అలానే అస్సలు ఎక్కువ వేసుకోకూడదండి, జస్ట్ 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ అలా వేసుకోవాలంతే. ఇవ్వండి జస్ట్ కొంచెం అలా కావాలంటే వేసుకోవచ్చు, కానీ ముందు అస్సలు వాటర్ వేయద్దండి, ఎందుకంటే పునుకులు చాలా లూజ్గా సాఫ్ట్గా రావాలి కదా, అందుకని కొంచెం వేసాను. ఇది మెత్తగా పేస్ట్ అయిపోయిందండి, తీసేద్దాం. ఇందాక మనం ఈ పచ్చిశనగపప్పు పేస్ట్ లో కొంచెం సాల్ట్ వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నాను. ఉల్లిపాయలు అన్నీ వేసేద్దాం. ఇవన్నీ వేసుకుని మనం బాగా కలిపేసుకుందాం. ఇవి కలుపుకుందాం అండి. ఈలోగా మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుని ఇది కలుపుకుందాం. ఈలోగా హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసి అప్పుడు వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కువైందండి, మనం 1 by 1 స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పునుగులు వేసేసుకుందాం. ఇక్కడ చిన్న చిన్నగా వేసుకుంటే అవి ఇంకా పెద్ద అవుతాయి. మనం ఇప్పుడే కదండి వేసాం, దాన్ని ఫస్టే ఇలా తిప్పేయకూడదు, కొంతసేపు వేగనిచ్చాక అప్పుడు తిప్పాలి. ఇప్పుడు కొంతసేపు వేగిందండి, ఇప్పుడు దాన్ని టర్న్ చేద్దాం.
ఇప్పుడు అన్ని తిప్పేసాం కదండి, కొంచెంసేపు ఇలా వేగనిద్దాం. సిమ్లోను మీడియం ఫ్లేమ్లోను మాత్రమే మనం చేయాలండి ఇది. ఇవి నేను ఎక్కువ వేసినప్పుడు ఏం చేస్తానంటే, కొన్ని స్నాక్స్గా తినేసాక కొన్ని ఉంటాయి కదండి, ఒక 6 or 7 ఏదైనా మిగులుతాయి కదా కొన్ని, అవి ఏం చేస్తానంటే తర్వాత రోజు వంకాయ పులుసులో కానీ బెండకాయ పులుసులో కానీ లాస్ట్లో పులుసు అంతా ఉడికిపోయిన దానిగా వేస్తాను. కర్రీస్లో కూడా వేసుకోవచ్చు ఇవి. ఉత్తి పునుకుల కర్రీ కూడా చేసుకోవచ్చు ఇవి, బాగుంటాయి. ఇది అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తీసేద్దాం. సేమ్ ఇలాగే నెక్స్ట్ స్టెప్ కూడా వేసుకుందామండి. బొబ్బరి పునుకులు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే బొబ్బరి వడ చేద్దాం. ముందు వాటర్ ఇలా పెట్టుకుని చేతికి ఎలా అనుకుని సేమ్ మొన్న పెసర వాళ్ళు చేస్తాం కదండి సేమ్ అలాగే. అప్పుడే టర్న్ చేయకూడదండి, కొంచెం వేగాక టర్న్ చేయాలి మనం. నెక్స్ట్ స్టెప్ కూడా ఇలానే వేసుకోవాలండి. అవి కూడా సేమ్ అలా వేసేసుకుందాం. ఇప్పుడు బొబ్బరి వడలు కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ పచ్చిశనగపప్పు వడలు స్టార్ట్ చేద్దాం. ఇవి కూడా సేమ్ ఇలాగేనండి, అన్ని వేసేసుకోవాలి.
ఇప్పుడు నెక్స్ట్ ఇంకేవి తీసేసుకోవచ్చండి. అయిపోయింది. మనకి స్నాక్స్తో పాటు కూడా టీ రెడీ అయిపోయింది. తీసేద్దాం. ఈ రైనీ సీజన్ లో మనకి ఎన్ని స్నాక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. స్నాక్స్ మామూలుగా తినడంతో పాటు మనకి హెల్త్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవి బొబ్బరి పప్పు, పచ్చిశనగపప్పు చాలా హెల్దీ అండి. ఇవి స్నాక్స్ గా మీ పిల్లలు చేసి పెట్టండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.